निवर् तुफानु कड़प जिल्ला रैतांगान्नि कलवरपेडुतोंदि। सुमारु 50,000 एकराल्लो वरी पत्ति पंटलु कोत दशलो उन्नायि। ఈ దశలో భారీ వర్షాలు కురిస్తే నిండా మునిగిపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। మరోవైపు తుఫాను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది। నివర్ తుఫాన్ ప్రభావం కడప జిల్లాపై కూడా ఉంటుందన్న సమాచారం జిల్లా రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది। గత నెలలో అల్పపీడన ప్రభావంతో కురిసిన వరుస భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రైతాంగాన్ని మళ్ళీ తుఫాను భయం వెంటాడుతోంది। జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో దాదాపు 40,000 ఎకరాల్లో సాగు చేసిన వరి పత్తి పంటలు కోత దశలో ఉన్నాయి। తుఫాను ప్రభావంతో వర్షాలు కురిస్తే పంట మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। వర్షం పడితే చాలా రైతులు దెబ్బతింటారు, లక్షలాది మంది రైతులు దెబ్బతింటారు। దీనివల్ల రైతులు రోడ్ల మీద పడాల్సిన అవసరం ఉంది। కాకపోతే మీరు జగన్ మోహన్ రెడ్డి జీకి ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను। వర్షాలు అధికంగా కురిస్తే శనగ మినుము పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని రైతులు అంటున్నారు। మరోవైపు జిల్లాలో సాగైన అరటి బొప్పాయి లాంటి ఉద్యాన పంటలపై కూడా తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది। రాజంపేట రైల్వే కోడూరు పరిధిలో విస్తారంగా సాగైన ఉద్యాన పంటలు తుఫాను గాలుల ధాటికి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి। తుఫాను అని చెప్తాం మల్ల ఈ తుఫాను వచ్చినట్టుగిన మాకు ఏ మాత్రం ఒక పైసా కూడా మాకు చేతికి రాదు, అంతా పూర్తి నష్టపోయినట్టే। ఇప్పుడు మా మండలంలో మా జిల్లాలో వచ్చి కొన్ని వేల లక్షల ఎకరాలు వేసినారు శనగ పంట। ఈ పంట ఈ తుఫాను వచ్చిందంటే ఏమీ ఒక రూపాయి మాకు డబ్బులు రాదు। ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది। ముఖ్యమంత్రి జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జిల్లా పంటల పరిస్థితిపై చర్చించారు। ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు।